నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భోగా వెంకట సుబ్బయ్య స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రిఫ్రాక్షన్ లేదా వక్రీభవనానికి కొలత అయినటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మరియు ఇందులో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మరియు యాబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేవి మనకు ఎలా సహాయం చేస్తాయి మరియు ఇవి కనుక్కోవడంలో స్నెల్ అనే శాస్త్రవేత్త యొక్క పాత్ర ఏమిటి స్నెల్స్లా అంటే ఏమిటి వంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి తెలుసుకునే ముందు మొదటగా రిఫ్రాక్షన్ లేదా వక్రీభవనాన్ని గురించి తెలుసుకున్నాం వెన్ ఏ లైట్ రే చేంజెస్ ఇట్స్ మీడియం కాంతి కిరణము యానకాన్ని మారి ప్రయాణించేటప్పుడు ఇట్స్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ అంటే తన దిశలో మార్పు వస్తుంది దిస్ ఫినామినా ఇస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈ దృగ్విషయాన్ని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం మరి దీని నేపథ్యాన్ని ఓసారి పరిశీలిద్దాం వన్ ఫార్టీ ఏడి టాలమీ అనే శాస్త్రవేత్త ఈ రిఫ్రాక్షన్ లేదా వక్రీభవనం అనే విషయాన్ని పరిశీలించడం జరిగింది ఈయన గాలి నుండి నీటికి కాంతి ప్రయాణించేటప్పుడు బెండై లేదా వంగి ప్రయాణించడాన్ని గమనించాడు ఇక్కడ ఐను ఇన్సిడెంట్ యాంగిల్ లేదా పతన కోణం అని ఆర్ను రిఫ్రాక్టెడ్ యాంగిల్ లేదా వక్రీభవన కోణం అంటాం ఇక్కడ పతన కోణం పెరిగే కొద్దీ వక్రీభవన కోణం కూడా పెరుగుతుంది అంటే రెండు కూడా ప్రపోషనల్ రిలేషన్లో ఉన్నాయి ప్రపోషన్ రిలేషన్లో ఉన్నప్పుడు ప్రపోషనాలిటీని తొలగిస్తే ఓ కాన్స్టెంట్ వస్తుంది కదా మరి ఈ కాన్స్టెంట్ ఏమిటి అని కనుక్కోవడం కోసము దాదాపు పదహైదు వందల సంవత్సరాలు అనేక మంది శాస్త్రవేత్తలు ఐ ఆర్ల మధ్య రిలేషన్ను కనుగొనడానికి ప్రయత్నించారు ఆ విలువలు మనము ఓసారి పరిశీలిద్దామా గాలి నుండి నీటికి కాంతి కిరణము ప్రయాణించేటప్పుడు పతన కోణం సున్నా ఉంటే వక్రీభవన కోణం ఆరు కూడా సున్నా ఉంది మరి పతనకోణం ఐదు డిగ్రీలు ఉన్నప్పుడు వక్రీభవన కోణం మూడు పాయింట్ ఎనిమిది ఇలా క్రమంగా పరిశీలిస్తే విలువలు ఇలా ఉన్నాయి అంటే ఐ పెరిగే కొద్దీ ఆరు కూడా పెరుగుతుంది అయితే ఈ రెండిటి గ్రాఫ్ గమనిస్తే ఇలా వక్రంగా ఉంది ఇది ఎక్కడ కూడా దీని యొక్క వాలు ఎక్కడ కూడా స్థిర విలువనివ్వలేదు మరియు ఏ సమీకరణంలోనూ ఇది ఫిట్ అవ్వలేదు ఇలా పదహైదు వందల సంవత్సరాలు మానవ మేధస్సుకు ఒక సవాలు విసిరినటువంటి ఓ సమస్యకు డచ్ శాస్త్రవేత్త అయిన స్నెల్ అనేటువంటి శాస్త్రవేత్త పదహారు వందల ఇరవై ఒకటిలో ఒక స్థిర విలువను రాబట్టగలిగాడు ఎలా అంటే పతనకోణం యొక్క సైన్ విలువను మరియు వక్రీభవనం యొక్క సైన్ విలువల యొక్క నిష్పత్తి అనేది ఒక స్థిర విలువ రావడాన్ని గమనించాడు సైన్ అంటే ఏమిటో మీరు ట్రిగ్నామిటిక్ ఫంక్షన్లలో నేర్చుకొని ఉంటారు ఇక్కడ ఉన్న త్రిభుజాల్లాగా గమనిస్తే ఇవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇన్సిడెంట్ యాంగిల్ ఐకి ఎదురుగా ఉన్నది ఆ ట్రయాంగిల్లో ఎదురుగా ఉన్నది ఆపోజిట్ యాంగిల్ నార్మల్కి ఎదురుగా ఉన్నది హైపోటెనస్ ఇది అడ్జసెంట్ సైడ్ ఈ విధంగా ఈ ట్రయాంగిల్లో సైన్ ఐ విలువ అదేవిధంగా కింది భాగంలో ఉన్న ట్రయాంగిల్లో సైన్ యొక్క ఆరు విలువ ఈ రెండిటి నిష్పత్తి అనేది ఒక స్థిరాంకము ఇది ప్రతి రెండు మీడియాలకు సంబంధించిన పెయిర్కు కాన్స్టెంట్గా ఉండడాన్ని స్నెల్ అనే శాస్త్రవేత్త గమనించాడు స్నెల్ కనుక్కున్న ఈ కాన్స్టెంట్ని మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం దీని విలువ ఒక పెయిర్ ఆఫ్ మీడియంస్కు కాన్స్టెంట్గా ఉంటుంది ఎయిర్ వాటర్కు సంబంధించి దీని విలువ వన్ పాయింట్ త్రీ త్రీ అదేవిధంగా ఎయిర్కు గ్లాసుకు గన గమనిస్తే దీని విలువ వన్ పాయింట్ ఫైవ్గా ఉంటుంది మొదట ఇది ఒక ర్యాండమ్ నెంబర్ ర్యాండమ్ కాన్స్టెంట్ నెంబర్ అని భావించినప్పటికీ ఫెర్మాట్ చెప్పినటువంటి ప్రిన్సిపల్ను అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దీని యొక్క ఫిజికల్ మీనింగ్ అనేది పూర్తిగా అర్థమైంది ఫెర్మాట్ గారు ఏం చెప్పారంటే లైట్ ఆల్వేస్ చూస్ క్విక్వెస్ట్ పాత్ లేదా లీస్ట్ టైం పాత్ కాంతి ఎల్లప్పుడూ తక్కువ కాలం పట్టే మార్గాన్ని ఎన్నుకుంటుంది అని చెప్పారు ఇక్కడ ఎన్ విలువ అనేది రెండు యానకాల యొక్క కాంతి స్పీడ్ యొక్క రేషియోగా ఫెర్మాట్ సూత్రాన్ని అవగాహన చేసుకున్నాక అర్థమైంది ఇప్పుడు సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు వి వన్ బై టూ అంటే ఫస్ట్ యానకంలో లైట్ స్పీడ్ బై సెకండ్ యానకంలో లైట్ స్పీడ్ అని మరి ఎన్నును మరింత మీనింగ్ఫుల్గా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ ఈక్వల్ టు ఎన్ టూ వన్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అంటే రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం అనేది మొదటి యానకం దృష్ట్యా ఇక్కడ ఈ విలువ అనేది రెండు మీడియాల మీద కూడా ఆధారపడి ఉంటుంది మరి వాస్తవానికి ఈ విలువ మనకు ఏమి తెలియజేస్తుంది ఏం మెజర్ అంటే యాక్చువల్గా ఈ విలువ బెండింగ్ ఆఫ్ ద లైట్ను మెజర్ చేస్తుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒక రేషియో నిష్పత్తి మరి ఈ నిష్పత్తి యొక్క విలువ పెరిగితే బెండింగ్ కూడా పెరుగుతుంది ఈ విషయాన్ని ఇక్కడ మనం పరిశీలిద్దాం ఎయిర్ వాటర్కి సంబంధించినటువంటి రెండిట్లో సేమ్ ఇన్సిడెంట్ యాంగిలే అనుకున్నా కానీ ఎయిర్లో ఎయిర్ నుండి వాటర్కి వచ్చినప్పుడు తక్కువ బెండింగ్ జరగడం అదే యాంగిల్తో ఎయిర్ నుంచి గ్లాస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ బెండింగ్ జరగడాన్ని మనం గమనించవచ్చు అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విలువ ఎక్కువ ఉంది అని అంటే ఆ మీడియంలో లైట్ స్పీడ్ బాగా తగ్గుతుందని ఎక్కువ బెండింగ్ జరుగుతుందని అర్థం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రేషియో కావున యూనిట్స్ అనేవి ఉండవు అంటే పైన స్పీడ్ యొక్క యూనిట్స్ ఉంటే కింద స్పీడ్ యొక్క యూనిట్స్ పైన యాంగిల్ ఉంటే కింద కూడా యాంగిల్ అంటే పైన రేడియన్స్ ఉంటే కింద రేడియన్స్ ఉంటాయి ఇలా ఒకదాని యూనిట్లు ఒకదానితో రద్దు అవ్వడం వల్ల రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉన్నాయా అంటే నో యూనిట్స్ ఎటువంటి ప్రమాణాలు లేవు అనేది సమాధానం అవుతుంది రెండు యానకాలకు సంబంధించిన వక్రీభవన స్థిరాంకాన్ని రాబట్టిన స్నెల్ చెప్పినటువంటి విషయానికి గణిత రూపం ఎన్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ దీని విలువ స్పీడ్ దృష్ట్యా వి వన్ బై టూ అవుతుంది దీన్ని నేషనల్ నియమము అంటాం దీన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రకరకాల రూపాల్లో అడుగుతూ ఉంటారు ఇక్కడ మరొక రూపంలో క్రాస్ మల్టిప్లేషన్ చేస్తే ఎన్ టూ సైన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ వన్ సైనై అవుతుంది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మరియు అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి నేర్చుకున్నాం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేదా తారతమ్య వక్రీభవన గుణకం అని అంటే ఎన్ టూ వన్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అని అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం డివైడెడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం అని దాని అర్థం మరి దీని విలువ వి వన్ బై వి టూగా ఉంటుంది స్పీడ్ దృష్ట్యా మరి ఆబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేదా పరమ వక్రీభవన గుణకం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం డివైడెడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వ్యాక్యూమ్ చూడండి పైన గమనించండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం ఉంటే స్పీడ్ ఎక్కడ ఉంది పైన ఉంది విలోమానుపాతంలో ఉంది అదేవిధంగా ఆ పైన విన్న విధంగానే మనం తీసుకుంటే పైన స్పీడ్ ఆఫ్ లైట్ వస్తుంది అంటే దీన్ని సీతో చూపిస్తాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం అనేది పైన ఉంది కావున స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ మీడియం వచ్చి వి అవుతుంది ఇక్కడ సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ దీని విలువ కాన్స్టెంట్గా ఉంటుంది వ్యాక్యూమ్లో అయితే దీని విలువ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ లేదా మూడు లక్షల కిలోమీటర్ పర్ సెకండ్ మనం ప్రతి రెండు యానకాలకు సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కుంటున్నాం దీన్నే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం అలా కనుక్కుంటున్నాం కదా మరి యాప్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో పని ఏమిటి ఈ ఆబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకు ఏ విధంగా సహాయపడుతుంది అనే అంశాలను నేర్చుకున్నాం యాబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది విలువలను స్టాండర్డైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది మరియు తక్కువ సమాచారంతో ఎక్కువ యానకాలను యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం కనుక్కోవచ్చు అది ఎలానో ఇక్కడ చూద్దాం ఉదాహరణకు మనకు ఒక ఐదు మీడియంస్ అందుబాటులో ఉన్నాయని అనుకున్నాం మరి వీటిని పెయిర్లుగా అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దృష్ట్యా మనం కనుక్కోవాలంటే ఎన్ని కాంబినేషన్లు వస్తాయంటే వన్ టూ అనేది ఒక కాంబినేషన్ వన్ త్రీ వన్ ఫోర్ వన్ ఫైవ్ ఇలా ఒకటి ఒకటో దాని దృష్ట్యా అదేవిధంగా రెండు మూడు రెండు నాలుగు రెండు ఐదు ఇది ఒక సెట్ ఆఫ్ కాంబినేషన్ నెక్స్ట్ మూడు నాలుగు మూడు ఐదు నెక్స్ట్ చివరిగా నాలుగు ఐదు ఇలా ఇన్ని రకాల కాంబినేషన్ అంటే మొత్తం మీద ఎన్ని కాంబినేషన్లు అంటే నాలుగు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి అంటే మొత్తం మీద పది కాంబినేషన్లు మనం కనుక్కోవాలి ఏది ఓన్లీ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద మనం ఆధారపడితే దీన్నే మ్యాథమెటికల్గా కూడా గమనిస్తే ఫైవ్ సి టూ కాంబినేషన్లు ఫైవ్ ఫ్యాక్టోరియల్ బై టూ ఫ్యాక్టోరియల్ ఫైవ్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్ అలా చేసినా కానీ అవిలో కూడా పదే వస్తుంది పరిశీలించండి ఫైవ్ మైనస్ టూ అంటే త్రీ ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ అంటే త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ పైన త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ టూ వన్ జే టూ టూ జె ఫైవ్ టూ జె టెన్ ఇలా ఫైవ్ కాబట్టి మనము మామూలుగా ముందు ఉన్న పద్ధతి ద్వారా అనుసరించాం కానీ ఎక్కువ సంఖ్య అయితే ఇలా ఫ్యాక్టోరియల్ పద్ధతిని అనుసరించాలి కాంబినేషన్ కనుక్కోవడం కోసం మొత్తం మీద పది సార్లు కనుక్కోవాలి మనం అలా కాకుండా మనం దీన్ని స్టాండర్డైజ్ చేస్తే అంటే ఒక్కదాని దృష్ట్యా మనం కనుక్కొని ఆ విలువలను ఒక పట్టికలో సిద్ధం చేసి ఉంచుకుంటే ఆ తర్వాత పదిసార్లు కాకుండా కేవలం నాలుగు సార్లకే కనుక్కున్న విలువలతోనే పదిసార్లు పొందే విలువలన్నీ కూడా మనం పొందవచ్చు ఇలా స్టాండర్డైజ్ చేయడం కోసం మనము ఎంచుకున్న రెఫరెన్స్ మీడియం వచ్చి వ్యాక్యూమ్ ఇలా వ్యాక్యూమ్ దృష్ట్యా కనుక్కునే రిఫ్రాక్టివ్ ఇండెక్స్లనే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం ఇలా యాబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క విలువలు కనుక్కున్న తర్వాత మనం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సూత్రం సహాయంతో మనము ఏ కాంబినేషన్ అయినా కనుక్కోవచ్చు ఉదాహరణకు నేను ఎన్ త్రీ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ త్రీ విత్ రెస్పెక్ట్ టు టూను కనుక్కోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఎన్ త్రీ వన్ మరియు ఎన్ టూ వన్ వన్ అంటే ఇక్కడ వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ దృష్టి అంటే యాబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు మనకు సిద్ధంగా ఉన్నాయి విలువలు కావున ఎన్ త్రీ వన్ బై ఎన్ టూ వన్ తీసుకుంటే మనకు కావలసిన టూ అనేది మనకు వస్తుంది ఇదే యాబ్స్ల్యూట్ రిఫ్రాక్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క నిజమైన ఉపయోగం ఇలా పట్టికల రూపంలో మనం సిద్ధం చేసి ఉంచుకుంటాం ఏ కాంబినేషన్కి కావాలంటే ఆ కాంబినేషన్కి సంబంధించినటువంటి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ను మనం కనుక్కోవచ్చు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వ్యాక్యూమ్ అంటే ఇక్కడ వ్యాక్యూమ్తో పోల్చడం వల్ల దీని విలువను స్టాండర్డైజ్ చేసినాం దీని విలువ వన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు వ్యాక్యూమ్ వచ్చి వన్ పాయింట్ త్రీ దీని విలువను కూడా స్టాండర్డైజ్ చేసాం అంటే ఇప్పుడు నేను గ్లాసు వాటర్కి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాలంటే తిరిగి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయవలసిన అవసరం లేదు ఈ స్టాండర్డ్ వాల్యూస్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ ఈ ఉదాహరణ దృష్ట్యా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ కనుక్కోవాలి అని అనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ బై వన్ పాయింట్ త్రీ వేస్తే నాకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అంటే నీటి దృష్ట్యా గాజు యొక్క వక్రీభవన గుణకం వస్తుంది దాని విలువ వన్ పాయింట్ వన్ ఫైవ్ అదేవిధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్లాస్ కావాలన్నా కానీ నేను కనుక్కోవచ్చు ఇలా ఏ కాంబినేషన్ అయినా కానీ ఈ స్టాండర్డైజ్డ్ విలువలతో మనం కనుక్కోవచ్చు ఇదే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ఉపయోగం